Hi friends, this is manikgunnam. It's my style. Heroju friends, meeku oka chinna studio gurinchi cheppichipothunanu and adi Tollywood flows the film studio. Okay, ikkada ke start avutunnam. Mana city nunchi entha dooramlo undi, akkada ee blocks unnai, every blocks ee vidhanga manam shootings ku upayogapadadu anedi ippudu meeku cheppichipothunanu. Padam friends, velladam. హాయ్ ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ నుంచి టాలీవుడ్ ఫోర్స్ బోర్డు ఏదైతే చేరుకున్నాము, ఈ సిద్ధిపేట హైవే. ఈ బోర్డు ఆధారంగా మనం స్టూడియో వైపు వెళ్దాం. పదండి ఫ్రెండ్స్, మనం ఈ బోర్డు ఆధారంగా స్టూడియో వైపు వెళ్దాం. పదండి, మనకి ఈ బోర్డు నుంచి స్టూడియోకి ఎంత దూరం అనేది ఇప్పుడు మేము చూపించుకుంటున్నాము. వెళ్దాం. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1 కిలోమీటర్ కూడా రాదు ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ హైవే రోడ్ నుంచి మన స్టూడియో మెయిన్ గేట్కి వెళ్ళడానికి సరిగ్గా 1 కిలోమీటర్ కూడా ఉండకపోవచ్చు. దారిలో ఒక బోర్డు చూసాం, మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి మనం చూపించింది. నాకు తెలిసి వచ్చేసాం అనుకుంటున్నాను. వచ్చేసాం, ఎస్, స్టూడియో మెయిన్ గేట్ దొరకనాం. ఇదే మన టాలీవుడ్ ఫ్లోర్స్ మెయిన్ గేట్ ఫ్రెండ్స్. టాలీవుడ్ ఫ్లోర్స్ ద ఫిల్మ్ స్టూడియో, మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు అదండి లోపలికి వెళ్దాం. లోపల ఎన్ని రకాల బ్లాక్స్ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అని మీకు అన్నీ కూడా చక్కగా చూపించడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో. హాయ్, హలో, అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసే ఈ యొక్క మండో హౌస్ టాలీవుడ్ ఫ్లోర్స్, కొత్తగా నిర్మించిన మండో హౌస్. ఎస్టీరియర్లో ఉన్నాం మనం. ఇప్పుడు మండో హౌస్ కాంపౌండ్లో ఎంట్రీ ఇచ్చాం. చుట్టూ కూడా గార్డెనింగ్తో ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. పైగా ఈ మండో హౌస్కి 2 ఎంట్రీస్ ఉన్నాయండి, అంటే 2 డోర్స్ ఉన్నాయన్నమాట. మనం ఫ్రంట్ సైడ్ డోర్లో ఉన్నాం. ఇప్పుడు ఈ బయట ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటే ఇంకా ఇంటీరియర్కి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనేది ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం. ఎంట్రీ ఇచ్చాం. మనం ప్రజెంట్ ఫస్ట్ హాల్లో ఉన్నామండి. లాబీ తర్వాత వచ్చే ఫస్ట్ హాల్ ఇది. టీవీ బ్లాక్, అలాగే ఫస్ట్ బెడ్రూమ్ ఒకటి, అది కూడా స్పేసియస్గా మన వర్కింగ్ ప్లేస్ పాయింట్ ఆఫ్ వ్యూగా స్పేసియస్గా ప్లాన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ పరంగా కూడా ఇవి లేవనే మాట లేకుండా అన్నీ కూడా మనం సమకూర్చడం జరిగింది. హాల్లోకి వెళ్తున్నాం మళ్ళీ. సెకండ్ హాల్లోకి ఎంట్రీ పోతున్నాం. ఈ చిన్న లాబీ వచ్చి సెకండ్ డోర్ నుంచి ఎంట్రీ అన్నమాట లోపలికి. అండ్ పైకి వెళ్ళడానికి, ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి మనకి స్టేర్ కేస్ అన్నమాట ఇవి. పైకి వెళ్దాం. వెళ్ళే ముందు మనం ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఎంతో స్పేసియస్గా నిర్మించడం అయింది అనమాట. అది ప్రాపర్టీ పరంగా కూడా అన్నీ ఫుల్ ఫిజెడ్ చేసాం. అలా మళ్ళీ హాల్లోకి వస్తున్నాం. డైనింగ్ బ్లాక్లోకి వెళ్దాం. ఇది డైనింగ్ ప్లేస్, డైనింగ్ టేబుల్ అండ్ స్పేసియస్ ప్లేస్, వర్కింగ్ ప్లేస్ ఆల్సో. ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ డోర్ అండ్ మనం కిచెన్లోకి వెళ్దాం. సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుంది కిచెన్ కూడాను. అంతా కూడా మండువాకి యాప్టబుల్గా ఉండే యొక్క ప్రాపర్టీ అన్ని సమకూర్చడం జరిగింది ఓల్డ్ స్టైల్లో. ఇలాగ మనం మళ్ళీ హాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం.
ఫస్ట్ ఫ్లోర్ వన్ సైడ్ బాల్కనీ. పైన ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ క్యాప్టబుల్గా పందిరి మంచం కూడా ఇవ్వడం జరుగుతుంది. జరిగింది. ఇక్కడ నుంచి ఇంకొక బాల్కనీకి వెళ్దాం. మంచి వ్యూ అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగుంటుంది మనకి. పైనుంచి కూడాను మన కింద ఎంట్రీ ప్లేస్ బయట ఎక్స్టీరియర్ మన కాంపౌండ్ అంతా కూడా చాలా అద్భుతంగా కనపడుతుందండి. ఇంటి ముందు ఆ యొక్క దిమ్మ ఏదైతే ఉందో అది తులసి కోట కోసం నిర్మించడం అయింది. మన బెడ్రూమ్ నుంచి మనం బయటకు వెళ్దాం. బాల్కనీ నుంచి మళ్ళీ కిందకి వెళ్దాం. పైనుంచి చూస్తే కూడా కింద ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ హాల్లోకి రావడం జరిగింది. ఈ యొక్క వీడియో ద్వారా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎటుపక్క బ్లాక్ పెట్టినా కూడా ఎటుపక్క వీ ప్లాన్ చేసుకున్నా కూడా ఎలా ఉంటుంది అనే దానికోసం రిఫరెన్స్ కోసం తీయడం జరిగింది వీడియో. వాస్తు ప్రకారం గణేష్ విగ్రహం, హాల్లో ఈ ఇంటి క్యాప్టబుల్ ఫర్నిచర్, మేకింగ్ పర్పస్గా వర్కింగ్ స్పేస్ ఇలా ఉంటుంది అనే ఒక రిఫరెన్స్ కోసం నేను వీడియో మీకు తీయడం జరిగింది. అన్ని ప్రాపర్టీ కూడా మూవబుల్ అండి. అండ్ సెకండ్ డోర్ చెప్పాం కదా మీకు, ఆ డోర్ ముందు ఉన్నాం. ఈ డోర్ నుంచి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్దాం. మళ్ళీ లాబీ నుంచి మనం మెయిన్ హాల్కి ఎంట్రీ ఇస్తున్నాం. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన టాలీవుడ్ ఫ్లోస్లో మండు హౌస్. ఈ మండు హౌస్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మరొక వీడియోకి వెళ్ళే ముందు మీ మానిక్ గున్నం, ఇట్స్ మై స్టైల్.